బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు లోపాలని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం ఏదని ప్రశ్నించిన రేవంత్, మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ పాపాల పుట్ట పగిలిందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాపాల పుట్ట పగిలింది, మేడిగడ్డ కుంగింది. అంచనాలు పెంచడం ఒక ఎత్తు, అంచనాలు పెంచడంలో ప్రభుత్వానికి వాదన ఉండొచ్చు. ఒకవేళ మేము ఈ ప్రాజెక్టు ఆయకట్టు పెంచినాము, లేకపోతే ఇంకా కారణాలు ఉన్నాయి. మేము అత్యంత నాణ్యతతో కూడుకున్న ప్రాజెక్టు నిర్మించాలి కాబట్టి 38,500 కోట్ల రూపాయలు మేము 151,000 కోట్లకు పెంచిన అవసరమైతే ఇంకొక 100,000 కోట్లు కూడా పెంచుతామని ప్రభుత్వానికి వాదన ఉండొచ్చు. నైపుణ్యం ఎక్కడికి పోయిందో, జాగ్రత్త ఎక్కడ పోయిందో, నిర్లక్ష్యంతో ఈరోజు కట్టిన బరాష్ కుంగిపోయింది. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా కేసీఆర్ పాలన ఉందన్నారు రేవంత్ రెడ్డి. బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్న రేవంత్, తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందన్నారు. కేసీఆర్ ది రాచరిక ఆలోచన విధానం అన్న రేవంత్, నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్ అని విమర్శించారు. కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న ఒక క్రిమినల్ పొలిటీషియన్. క్రిమినల్ ఎదుర్కోవడం ఈజీ, పొలిటీషియన్ ఎదుర్కోవడం ఈజీ. క్రిమినల్ పొలిటీషియన్ ఎదుర్కోవాలంటే ఇది ఒక న్యూ కాంబినేషన్. ఎట్లయితే కోవిడ్ వైరస్ వస్తే మందు లేకుండా పోయిందో, కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్ పొలిటీషియన్ పరిపాలనకు రావడం వల్ల ఆ న్యూ ఫార్మాట్ను కనుక్కోవాల్సిన పరిస్థితి మీకు మాకు అందరికీ దాపురించింది. కొట్లాడి తెలంగాణ సాధించుకున్న నిరుద్యోగ యువకులు మధ్య వయసు వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు మద్దతు తెలపడం సంతోషమన్నారు సీఎల్పి నేత భట్టి విక్రమార్క. వామపక్షాలతో పొత్తు అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. ఇక రాహుల్ గాంధీ ఎక్కడ పోటీ చేయాలి అనేది అసదుద్దీన్ కి అవసరం లేదన్నారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు భట్టి. రాజశేఖర రెడ్డి గారి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా బిడ్డగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నష్టపరచకూడదని, కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేటట్టుగా తను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ప్రకటన చేయడం అనేది స్వాగతించాల్సిన అంశం, స్వాగతిస్తూ ఉన్నాం. వామపక్షాలకు సంబంధించినంతవరకు మాట్లాడటం జరిగింది. వాటికి సంబంధించినటువంటి నిర్ణయం జాతీయ స్థాయిలో కొద్ది రోజుల్లో ప్రకటిస్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్. పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. 6 గ్యారంటీలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మధుయాష్కి. చెన్నూరు కాంగ్రెస్ టికెట్ను వివేక్ వెంకటస్వామికి ఇవ్వాలని కోరారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. ఆయనకిస్తే ఎలాంటి బేషజాలకు పోకుండా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానన్నారు. హైదరాబాద్ లో జానారెడ్డి ఇంట్లో చెన్నూరు అసెంబ్లీ టికెట్ విషయంపై వివేక్ వెంకటస్వామితో కలిసి చర్చించారు. వాస్తవంగా అక్కడ గెలిచే వ్యక్తి కావాలి చెన్నూరు కాన్ఫరెన్స్ లో. తర్వాత సుమన్ను ఓడగొట్టాలంటే ఒక గట్టి వ్యక్తి కావాలి. ఈసారి పార్టీ నిర్ణయం కట్టుబడి మరి అన్న మాకు ఇంట్లో పెద్ద అన్నలాగా అన్నకు వివేక్ అన్నకు పార్టీ నిర్ణయించింది. నేను నాకు గెలుపు ముఖ్యం కంటే సుమ్మను ఓడగొట్టడం ముఖ్యం. నా లక్ష్యం ఏంటంటే ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి, అక్కడ సుమ్మను ఓడిపోవాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. బీఆర్ఎస్ పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వినూత్న ప్రచారం చేపట్టింది. బై బై కేసీఆర్ అనే నినాదంతో బీఆర్ఎస్ జెండా రంగులో కారును సిద్ధం చేశారు నేతలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బై బై కేసీఆర్ కార్డులను రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. గాంధీ భవన్ లో మిషన్ తెలంగాణ 2023 ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించింది పీసీసీ. ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్, ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే హాజరయ్యారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క కోఆర్డినేటర్ ను నియమించింది పీసీసీ. ప్రచారానికి వెళ్లే కోఆర్డినేటర్లు చేయాల్సిన విధులపై అవగాహన కల్పించింది. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ లో చేరారు జనగామ, మానకొండూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.